అందరికీ నమస్కారం అండి. నా పేరు నిట్టల ఫణి భాస్కర్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ముహూర్తము, దాని యొక్క ప్రాధాన్యత. జనరల్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగం ఏంటి అంటే, ముహూర్తం అన్నది ఒక మూఢనమ్మకం అని, దాన్ని నమ్మడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అసలు మనం ముహూర్తాన్ని ఎందుకు పెట్టుకోవాలి అన్నది మన జ్యోతిష్యపరంగాను అలాగే సైంటిఫికల్గాను ఈరోజు మనం చూద్దాం. జ్యోతిష్యపరంగా ముహూర్తం అన్నది దేనికి అంటే, ఒక మంచి ముహూర్తం నాడు ఏదైనా ఒక పని మనం మొదలు పెడితే అది ఎదరికి వెళ్లే కొద్దీ దానిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ పని సక్రమంగా పూర్తవుతుంది అని చెప్పి చెప్తారు. దీనికి ప్రాధాన్యత ఏంటి అంటే, ఒక మనిషి యొక్క నక్షత్రం, ఒక మనిషి ఏ నక్షత్రంలో అయితే పుడతాడో ఆ నక్షత్రం ఆధారంగా అతనికి కుదిరినటువంటి తారలు, సాధనతార కానీ, మిత్రతార కానీ, పరమమిత్రతార కానీ, క్షేమతార కానీ, ఇలా రకరకాల తారాబలంతో, అలాగే చంద్రబలంతో. చంద్రబలం అన్నది మానసికంగా చాలా ఇంపార్టెంట్ అయినది, ఎందుకంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి ఆ చంద్రబలం ప్రకారం ఒక మనిషి శారీరకంగా కాకుండా మానసికంగా ఎప్పుడు బలంగా ఉంటాడు అని చెప్పి ఏనాడో మునులు ఋషులు చెప్పినటువంటి శాస్త్రం ప్రకారం ఆ తారాబలం, చంద్రబలం రెండూ కుదిరిన నాడు ఒక మనిషికి బలమైన లగ్నంలో ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ముహూర్తం నిర్ణయించడం ద్వారా ఆ మనిషి అనుకున్నటువంటి పని ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఎదురికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇది జ్యోతిష్య శాస్త్రపరంగా, కానీ మనం ఇప్పుడు సైంటిఫికల్గా కూడా దీంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చూద్దాం. దీంట్లో ఈ సైంటిఫికల్గా వచ్చేసరికి ఎందుకు నక్షత్ర ప్రకారమే మనిషి ముహూర్తాన్ని మనం పెట్టుకుంటాం అంటే, ఇప్పుడు సైకాలజిస్టులు ఉంటారు. ఆ సైకాలజిస్టులు ఏం చేస్తారు, ఒక మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ ఆధారంగా, ఆ మనిషి యొక్క రియాక్షన్స్ ఆధారంగా అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుంటారు. జ్యోతిష్ శాస్త్రం కూడా అలాంటిదే. ఒక మనిషి, కానీ ఇందులో ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది, ఒక మనిషి నక్షత్రం ప్రకారం అతని యొక్క గుణగణాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి ఆ గుణాలని ఆ మనిషిలో మనం చూడడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ గుణాల ఆధారంగా ఈ మనిషి యొక్క మనస్తత్వం ఇది అని చెప్పి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రతి మనిషికి మెదడులో రెండు భాగాలు ఉంటాయి, కుడి ఎడమ, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనే రెండు ఉంటాయి. ఇందులో సాధారణంగా ప్రజలందరూ, మామూలు సాధారణమైన మనుషులందరూ యూజ్ చేసేది ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం, అది అందరికీ తెలిసిందే. కానీ కొంత ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఈ కుడి బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యూజ్ చేసుకునేటువంటి ఈ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎక్కువ వాళ్ళు రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తారు. ఐన్స్టీన్ కానివ్వండి, లేకపోతే ఆర్కిమెడీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా కొంతమంది మేధావులందరూ కూడా వాళ్ళలో కుడి మెదడు యొక్క పనితనం బాగా ఉంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇది కూడా మీరు చేయొచ్చు. మనం రాత్రి మామూలుగా పడుకోబోయే ముందు మీరు అనుకోండి, పొద్దున్న మనం 5:30కి లేవాలి, 5:30కి లేవాలి, 5:30కి లేవాలి అని 20-30 సార్లు కనుక మనం అనుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ కుడి నుండి ఎడమ నుండి కుడికి షిఫ్ట్ అవ్వడం ద్వారా ఆ కుడి బ్రెయిన్లో, రైట్ బ్రెయిన్లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే రైట్ బ్రెయిన్లో స్టోర్ అయి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో ఖచ్చితంగా అది అయి తీరుతుంది. 5:30కి మనం లేవాలి అని చెప్పి అనుకున్నప్పుడు 5:29కే మీకు మెలకు వస్తుంది. ఇది ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయం. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, ఒక పని మనం చెయ్యాలి అని అనుకుని బలంగా కోరుకు, అందుకనే మన పెద్దలు కూడా అంటారు బలంగా కోరుకోరు అవుతుందని. బలంగా ఎప్పుడైతే అతను కోరుకుంటాడో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్లో, ఏదైతే మన రైట్ బ్రెయిన్లో స్టోర్ అవుతుందో ఖచ్చితంగా అవుతుంది. మునులు ఋషులు ఏం చేశారు, వాళ్ళు ఈ మన యొక్క ఈ నక్షత్రం ప్రకారంగా అతని యొక్క మానసిక స్థితి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క కాలాన్ని గణితం ద్వారా కట్టి, ముహూర్తం అంటే జనరల్గా వీళ్ళతో లెక్కేసి చెప్పేస్తారు, అది జనరలైజ్డ్ ముహూర్తం. కానీ నిజమైన ముహూర్తంలో ఏముంటాయంటే చాలా ఉంటాయి. మనకి పంచేష్టిక బలం ఉంటుంది, తారాబలం, చంద్రబలం, పంచేష్టిక బలం, ఇలాంటి రకరకాల బలాలన్నీ చూసి, లగ్న బలం, సూర్యుడు, చంద్రుడు, ఇలాంటి బలాలన్నీ కూడా చూసి ముహూర్త నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఏమంటే, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలి అని చెప్పి అనుకున్నాడు, కానీ అతని దగ్గర ఇది యథార్థమైనటువంటి సంఘటన, ఒక సాధారణటువంటి మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టాలి అనే సంకల్పం మాత్రమే ఉంది, అతని దగ్గర అంత డబ్బు లేదు, కానీ కడతాడో కట్టడో తెలియదు, కానీ ఏమీ చేయకుండా ఉండగానే మొదలు పెట్టడం మంచిదే అని చెప్పి అతను అనుకున్నాడు. ఒక సిద్ధాంతి దగ్గరికి వచ్చి అయ్యి నాకు ముహూర్తం పెట్టండి అన్నాడు. అప్పుడు ఆ సిద్ధాంతి ఏ విధంగా గణితం చేస్తాడు అంటే,
అతని మానసిక స్థితి, ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముహూర్తాన్ని ఎంచి అతనికి పెట్టడం ద్వారా, ఆ సమయంలో అతను శంకుస్థాపన చేయడం ద్వారా, శంకుని ఎప్పుడైతే స్థాపిస్తాడో మనసులో ఆ కోరిక బలంగా ఉంటుంది. ఇల్లు కట్టాలి అన్న కోరిక ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ ఆలోచన అతని బ్రెయిన్లో స్థిరంగా ఉండి అది ముందుకు వెళ్ళడానికి, ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా వెళ్ళడానికి దోహదపడుతుంది. అందుకనే చాలామంది చెప్తూ ఆయన పెట్టిన ముహూర్త బలం రా, నా దగ్గర డబ్బులు లేకపోయినా సమయానికి డబ్బు వచ్చి పని అయిపోతుంది, ఈనాడు ఇల్లు కట్టేసాను ఆయన పెట్టిన ముహూర్త బలం రా అంటారు. కానీ అక్కడ ఈ సంగతి ఏంటి అంటే ఆ ముహూర్తానికి ఉన్నటువంటి బలం అలాంటిది. ఇలాగే చాలా రకాలుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి రకరకాల అంశాలను సైంటిఫిక్గా కూడా మనం రిలేట్ చేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి జ్యోతిష్యంలో. జ్యోతిష్యం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూఢనమ్మకం కాదు, ముహూర్తం అన్నది అంతకన్నా మూఢనమ్మకం కాదు. అది మన యొక్క మానసిక స్థితిని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రానికంటే ముందు ఒక జ్యోతిష్యుడికి చాలా రకాలైనటువంటి శాస్త్రాలు తెలిసి ఉండాలి, కనీసం వాటి పేర్లైనా తెలిసి ఉండాలి. కావ్య నాటక అలంకార పురాణ న్యాయ వైశేషిక భాష్య భాట ప్రాభాకర తర్క వేదాంత ధర్మ మీమాంస జ్యోతిష శాస్త్రాలు అని చెప్పి చెప్పబడ్డాయి. మిగతా శాస్త్రాలన్నింటిలో కూడా మినిమం ప్రావీణ్యత కనుక అతనికి ఉన్నట్టయితే ఆ వ్యక్తి చెప్పేటువంటి ఈ జ్యోతిష శాస్త్ర పరంగా అతను చెప్పేటువంటి సలహాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పి మనకి ఈ శాస్త్రాల్లో వాటిలో కూడా చెప్పబడింది. కాబట్టి ఇలాంటి ఇంకా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ హరివోం అప్లికేషన్ని మీరు మీ ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి అంశాలు కూడా భవిష్యత్తులో మీకు ఇంకా తెలుస్తాయి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా. అందరికీ నమస్కారం.